హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది హరిణి మీడియా తెలుగు ఛానల్. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉన్నప్పుడు ఎంతటి విజయాలైనా అవలేలగా సాధించవచ్చు. అలాంటి విజయ కాదే ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నా. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు, ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ పై నొక్కి మన ఈ ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, గోదావరి జిల్లాలో అనగానే పూతరేకులు, పులస చేపలు, కాకినాడ కాజా ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దాదాపు 100 ఏళ్ల క్రిందట అక్కడ పుట్టిన ఆర్టోస్ కూల్ డ్రింక్కి స్థానికులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. భారత్లో పెప్సీ కోలాలు అడుగు పెట్టకముందే గోదావరి ప్రజలకు కూల్ డ్రింక్ని పరిచయం చేసిన ఘనత ఆర్టోస్దే. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మన నేల, మన ఊరు అనే ప్రేమ పోదు. అలాగే ఎన్ని అంతర్జాతీయ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చినా తమ ప్రాంతంలో మాత్రమే దొరికే ఆ కూల్ డ్రింక్ మీద తూర్పుగోదావరి జిల్లా వాసులకు మాత్రం అభిమానం తగ్గదు. అక్కడ కూల్ డ్రింకు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఆర్టోస్దే. బ్రిటిషర్స్ కాలం నుంచి ఇప్పటివరకు స్థానికంగా హవా ఆ కంపెనీదే. బహుళ జాతి కంపెనీల నుంచి వచ్చే పోటీని తట్టుకుని తమకున్న కొద్ది పరిధిలోనే ఏడాదికి 25 కోట్ల టర్నోవర్ను సాధిస్తున్న ఈ సంస్థ ప్రస్థానంలో మలుపులు గెలుపులు ఎన్నో. సరిగ్గా 100 ఏళ్ల కిందట ఆంగ్లేయులు మన నేలను పాలిస్తున్న కాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాంట్రాక్టర్గా పనిచేస్తుండేవారు. ఓసారి పని మీద జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన ఆయనకు బ్రిటిష్ అధికారి వాడి వదిలేసిన ఓ యంత్రం కనిపించింది. చూడ్డానికి వింతగా ఉన్నా దాన్ని కొని ఇంటికి తీసుకెళ్లారు ఆయన. కానీ అదేంటో, ఎలా పనిచేస్తుందో తెలియదు. దాంతో ఆ యంత్రాన్ని విశాఖపట్నం పోర్టుకు వచ్చే ఓ అధికారి దగ్గరకు తీసుకెళ్లి ఆరా తీశారు. ఇంగ్లాండ్లో ఎక్కువ మంది తాగే సోడాను ఉత్పత్తి చేసేందుకు ఆ యంత్రాన్ని వాడతారని చెప్పారు ఆయన. అంతే, ఆ సోడాను ఇక్కడ తయారు చేయాలని అమ్మే ఆలోచన ఆయనకు వచ్చింది. వెంటనే విదేశాల నుండి సీసాలు దిగుమతి చేసుకుని సోడాలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. కానీ సీసాలోకి నీళ్లు గ్యాస్ నింపి ఇవ్వడము, దాని మూత తీయగానే అదో రకమైన శబ్దం రావడం చూసి జనమంతా తాగాలంటే భయపడేవారు. అయినా నిరుత్సాహపడలేదు. ఊరూరా తిరిగి వాటిని అమ్మడానికి ప్రయత్నించేవారు. ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం కోసం బయలుదేరిన సైనికులు ఓ రోజు రామచంద్రాపురంలో బస చేశారు. వాళ్ళు సోడాను అడిగి మరీ తెప్పించుకుని తాగడం చూసిన స్థానికులు నెమ్మదిగా ఆ రుచికి అలవాటు పడ్డారు. ఇదంతా 1914లో జరిగింది. కొంతకాలానికి రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు గారు పని మీద మద్రాసు వెళ్లారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి అమ్మే స్పెన్సర్స్ కూల్ డ్రింక్ని చూసిన ఆయన తాము కూడా అలాంటి పానీయాన్ని తయారు చేయాలనుకున్నారు. తయారీ విధానం కోసం గ్రంథాలయాల్లో జనరల్స్ తిరగేస్తే ఇంగ్లాండ్లోని ఓ సాఫ్ట్ డ్రింక్ సంస్థ చిరునామా కనిపించింది. దాంతో తాము భారత్లో శీతల పానీయాలు తయారు చేయాలనుకుంటున్నామని, సహకారం అందించమని ఓ ఉత్తరం రాశారు జగన్నాథరాజు గారు. వాళ్ళు ఓ ఒప్పందం చేసుకుని కూల్ డ్రింక్ సీసాలతో పాటు ఇతర 3 సరుకు పంపించారు. అలా 1919లో రామచంద్రాపురంలో స్వదేశీ కూల్ డ్రింక్ తయారీ మొదలైంది. అప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కూల్ డ్రింక్ సంస్థలు 5, వాటిలో కొన్ని బ్రిటిషర్స్ నడిపేవి. అప్పట్లో ఆర్టోస్తో పాటు మిగిలిన కూల్ డ్రింక్ సంస్థలకు 3 సరుకు విదేశాల నుంచే వచ్చేది. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సరుకు రావడం పూర్తిగా ఆగిపోయింది. దాంతో సాఫ్ట్ డ్రింకులు తయారు చేసే ఇతర సంస్థలు కొన్ని మూతపడ్డాయి. రామచంద్రరాజు, జగన్నాథరాజు గారు మాత్రం సంస్థను మూసేయకుండా స్థానిక అడవుల్లోకి వెళ్ళి నారింజలు తెచ్చి వాటికి నిమ్మరసాన్ని కలిపి గ్యాస్ లేకుండా కూల్ డ్రింకులు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. అది చూసి ఆంగ్లేయులు నడిపే స్పెన్సర్స్ కంపెనీ కూడా రాజు సోదరులను కూల్ డ్రింకులు తయారు చేసి పెట్టమని కోరడం విశేషం. భారత్కి స్వాతంత్రం వచ్చాక దేశంలోకి అంతర్జాతీయ కంపెనీల కూల్ డ్రింకులు అడుగుపెట్టాయి. ఆ పోటీలో ఎన్నో ఒడిదొడుకులు అయినా తడబడకుండా ఆర్టోస్ నిలబడింది. ఇప్పటికీ సరిగ్గా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సంస్థకు జగన్నాథరాజు గారి మనవడు అడ్డూరి జగన్నాథ వర్మ మేనేజింగ్ పార్ట్నర్. మా కూల్ డ్రింక్ని ఇన్నేళ్లుగా ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారంటే అందుకు కారణం స్థానికంగా దొరికే పండ్లు, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచి, వాసనే. ఎక్కడ స్థిరపడినా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాసన చూస్తే చాలు, చిన్ననాటి రోజులు గుర్తొస్తాయంటారు చాలామంది. వారి ప్రేమ, స్వదేశీ బ్రాండ్ అన్న నమ్మకమే మమ్మల్ని నడిపిస్తున్నాయంటున్నారు. అందుకే ఇన్నేళ్లైనా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ కోనసీమ కొబ్బరి బండంలా వారినే అంటిపెట్టుకుంది ఈ ఆర్టోస్. ఫ్రెండ్స్, ఈ ఆర్టోస్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకున్నారు కదా. అలాగే నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.